నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదర్మల్లి రామకుమార్ రెడ్డి శనివారం తుఫాన్ ప్రభావిత వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని లోతట్టు ప్రాంతాలలో శనివారం పర్యటించారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు సవారిగుండ ప్రాంతాన్ని సందర్శించి తుఫాను కారణంగా నిల్వ ఉన్న వర్షపు నీరుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తక్షణమే ఇళ్ల మధ్యలో ఉన్న వర్షపు నీటిని మోటార్ల సహాయంతో తరలించేలా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ఈ మేరకు ప్రభుత్వం ద్వారా తక్షణ సాయం చర్యలు తీసుకున్నట్లు ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు అధికారులు నాయకులు ఉన్నారు. కాదు ముందర ముందర చేసేది వచ్చినప్పుడు అంతా ఎత్తుకోసుకుంటున్నాం. అడుక్కు ఎత్తుకోసుకోవాలని పిల్లకాయలు పనులు పోతారు, వచ్చి ఎత్తుకోవాలంటే కూటికి కూర కడగటం లే, మా కష్టం ఏదో చేసుకొని తెచ్చుకుంటున్నాం. నిన్న చెప్పాను సార్ వచ్చాడు సార్ ఏం చెప్తే చేస్తాను. రేపు కూడా వస్తా ఉదయం ఆఫీసులు చేస్తారా లేదా చూస్తా, మీతో కూడా చేయిస్తా. డెలివరీ ఎంత ఉన్నా ఎంత అట్ట పెట్టేసి మీరు ఎంత గౌరవం చేసి మరి ఇప్పుడు ఈ పని కూడా చేసేస్తా పలానే సార్ అని పేరు ఉంటది తప్పకుండా.